వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ అడ్వకేట్ సంగీతాని చాలా మంది ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారండి అయితే ఆ విడాకులు అనేవి కూడా మ్యూచువల్ డివోర్స్ అలాగే ఎక్స్పార్టీ డివోర్స్ అలాగే కొన్ని మాత్రం ఆర్గ్యుమెంట్స్ తోటి అలా తరతరాలుగా అంటే సంవత్సరాలు సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటాయి సో యాక్చువల్గా డివోర్స్ అనేది ఎలా ఫైల్ చేయాలంటే మ్యూచువల్ డివోర్స్ అని అంటే ముందు మ్యూచువల్ డివోర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అంగీకారంతో అంటే ఇష్టపూర్వకంగా అంటే నాకు ఇతనితో కలిసి ఉండలేకపోతున్నాను నాకు అతని వే ఆఫ్ స్టైల్ కానివ్వండి అతను మాట్లాడే విధానం కానివ్వండి లేదంటే అతనితో నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి వైఫ్ చెప్పడం అలాగే హస్బెండ్ కూడా ఈ అమ్మాయి అభిరుచులు కానివ్వండి ఈ అమ్మాయి విధానం కానివ్వండి నాకు నచ్చట్లేదు మేమిద్దరము ఒకరికొకరం అనుకోని మేమిద్దరము సపరేట్గా జీవించాలి అని అనుకుంటున్నాము అని చెప్పేసి వీళ్ళు ఒక కేసు అనేది ఫైల్ చేసుకోవడం జరుగుతుంది జరిగినప్పుడు కోర్టు అక్కడికి వాళ్ళని పిలిపించేసి ఒక కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మేమిద్దరము కూడా మనస్ఫూర్తిగానే విడిపోవాలని డిసైడ్ అయిపోయాము ఎందుకంటే కలిసి ఉంటే మాకు గొడవలు అవుతున్నాయి మేమిద్దరం కూడా ఏదో ఒక చిన్న విషయంలో ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేమిద్దరము విడిపోవాలని చెప్పేసి అందుకనే మేము ఈ మ్యూచువల్ ఇద్దరి ఇష్టపూర్వకంగా అంగీకారంతో ఈ డివోర్స్ అనేది ఫైల్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి అక్కడ కోర్టులో వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపిస్తారు అప్పుడు కోర్టు దీని అంతా మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత నెక్స్ట్ అన్ని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకు డివోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది వితిన్ సిక్స్ మంత్స్లో వాళ్ళకు డివోర్స్ వస్తాయి కొన్ని కొన్ని కేసులలో త్రీ మంత్స్లో కూడా డివోర్స్ వచ్చిన దాఖలు కూడా ఉన్నాయి అలాగే ఇంకొక వేరే పార్టీని తీసేసుకుంటే నా దగ్గరకు వచ్చిన కేసు అయితే ఒక కేసు ఏంటంటే ఒక అబ్బాయి ఎవరైతే వైఫ్ ఉందో ఆ అమ్మాయి అన్సౌండ్ అన్సౌండ్ మీన్స్ అంటే మెంటల్గా చాలా మెచ్యూరిటీ లేని అమ్మాయి అన్నట్టు సో అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియకుండా ఆ అమ్మాయికి నీ అబ్బాయికి వివాహం చేశారు చేసిన తర్వాత చేసిన ఒక వితిన్ టూ డేస్లోనే తెలిసిపోయింది ఆ అమ్మాయికి మనం చెప్పిన తర్వాత ఒక విషయం అనేది హాఫ్ అన్ అవర్ తర్వాతనే అర్థమవుతుందంట సో హాఫ్ అన్ అవర్ తర్వాత అర్థం అవడంతో ఇతను చాలా సార్లు అబ్జర్వ్ చేశాడంట ఏంటి అమ్మాయి నేను చెప్పిన విషయాన్ని సరిగ్గా వినలేకపోతుంది నేను చెప్పిన దానికి ఒక థర్టీ మినిట్స్ తర్వాత రెస్పాండ్ అవుతుంది అని చెప్పేసి చాలా సార్లు చూశారు అట్లా ఒక వన్ మంత్ అబ్జర్వ్ చేసిన తర్వాత బెడ్ లో కూడా యూరిన వెళ్ళడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఈ అమ్మాయి సరిగ్గా మైండ్ ఎదగలేదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి అతను పెద్దలను పిలిపించి మాట్లాడడం ఇవన్నీ చేశారు కానీ ఎక్కడ కూడా లాభం లేకపోయింది ఇంకా ఎలాగైనా సరే మేము డివోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి కో నన్ను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత అప్పుడు మనము ఆ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అమ్మాయి తరపున వాళ్ళకి మనం కాల్ చేయడం జరిగింది ఇలా ఇతను డివోర్స్ అప్లై చేయాలనుకుంటున్నారు ఒకసారి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు రాకపోవడం సరిగ్గా చెప్పకపోవడం వల్ల దాంతో మనం ఏం చేసామంటే డివోర్స్ అనేది మనం కోర్టులో వేసాము నోటీసులు పంపించాము ఒక త్రీ టైమ్స్ నోటీస్ పంపించాము త్రీ టైమ్స్ నోటీస్ పంపించినప్పటికీ కూడా అమ్మాయి తరపు నుంచి వాళ్ళు అసలు రాలేదు అంటే ప్రతి ఒక్క నోటీస్ కి మనం విత్ ఇన్ థర్టీ డేస్ టైం ఇస్తాం ముప్పై రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనం ఒక నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది అయినా సరే వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు రాలేదు ఇంకా కోర్టు అనేది త్రీ టైమ్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు మా మా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు అలాగే మా యొక్క ఆర్డర్ని వాళ్ళు నోటీస్ని అసలు కేర్ చేయట్లేదు అని చెప్పేసి కోర్టు ఏం చేస్తారంటే ఎవరైతే కేసు డివోర్స్ అనేది ఫైల్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్పర్ట్ కింద డివోర్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అప్పుడు ఈ హస్బెండ్ అనే వ్యక్తి ఎవరైతే డివోర్స్ శాంక్షన్ అయినదో అతనికి ఆర్డర్ వస్తుంది కానీ ఆ కాపీ సిక్స్ మంత్స్ వరకు అతని దగ్గర ఉన్న తర్వాత అతను సిక్స్ మంత్స్ తర్వాత వరకు తర్వాత నుంచి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాడు ఎందుకు అని అంటే సిక్స్ మంత్స్ లోపల ఈ అమ్మ ఎవరైతే వైఫ్ ఉందో ఆ వైఫ్ గనుక ఒకవేళ మళ్ళీ వచ్చేసి నా హస్బెండ్ నాకు కావాలి నేను డివర్స్ అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ ఎవరైతే అమ్మాయి తరఫున వాళ్ళు ఉన్నారో లేకపోతే అమ్మాయి ఉందో వాళ్ళు వచ్చేసి కోర్టులో వాళ్ళు ఒకవేళ అటెండ్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ అనేవి రన్ అవుతాయి కానీ అలా చేయకుండా వాళ్ళు అలాగే కంటిన్యూ అయిపోయి ఉన్నారంటే సిక్స్ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా ఏదైతే కోర్టు మనకి డివర్స్ అనేది ఇస్తూ ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ కాప్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది అప్పుడు అతను సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాడు చేసుకున్న తర్వాత చింతగోలు చేసినా సరే అతని దగ్గర కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉంటుంది కాబట్టి అతనికి లీగల్ పరంగా డివోర్స్ అనేది రావడం జరిగింది ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే కంపల్సరీగా లీగల్ పరంగా మనకి డివోర్స్ అనేది ఉండడం కంపల్సరీ మస్ట్ ఇలా మనం అనేది డివోర్స్ అనేది వేసుకుంటారు డివోర్స్ అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ని మనం ఫైల్ చేయాల్సినవి కంపల్సరీగా మీ మ్యారేజ్ ఫోటో ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఫోటోస్ ఒక సిక్స్ కాపీస్ ఇలా మనము సబ్మిట్ చేయాలి అందులో గ్రౌండ్ పాయింట్స్ కూడా చాలా క్లియర్ గా ఉంటేనే డివోర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది అంతేకాదు ఇంకొకటి ఏంటంటేను ఇప్పుడు ఒక అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి నీట్గా ఉండకపోతే అంటే రెండు రోజులకు ఒకసారి స్నానం చేయడం కానివ్వండి మూడు రోజులకు ఒకసారి స్నానం చేయడం కానివ్వండి అంటే నీట్నెస్ లేకపోవడం తల దువ్వుకోకపోవడం బట్టలు సరిగ్గా వేసుకోకపోవడం ఇలాంటి ఒకవేళ తను మాట్లాడుతున్నప్పుడు నోటిలో నుంచి వెళ్ళి అత స్మెల్ రావడం ఇలాంటివన్నీ గ్రౌండ్ పాయింట్స్ కింద కూడా డివోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఎక్కడికి మనం చూసుకుంటే ఇలా నీట్నెస్ అనేది వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి గా ఉండకపోయినా స్నానం చేయకపోయినా జుట్టు సరిగ్గా వేసుకోకపోయినా బట్టలు సరిగ్గా వేసుకోకపోయినా తర్వాత స్మెల్ వచ్చినా అంటే ఎక్కడి ఒక్కడ చెత్త వేసేసి అక్కడే కూర్చున్నా ఇలాంటివన్నీ గ్రౌండ్ పాయింట్స్ చూపించి కూడా మనం డివోర్స్ అనేది ఫైల్ చేసుకోవడానికి మనం ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇవన్నీ పాయింట్స్ ని చూసుకున్న తర్వాతనే డివోర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది చాలా కేసులు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టై టైప్స్ ఆఫ్ కేసులు మన దగ్గరికి రావడం జరుగుతుంది డివోర్స్ అనేది తీసుకోవడం తీసుకోవడం చాలా ఈజీ అనుకుంటారు కానీ ఈజీ ఏం కాదండి దానికి చాలా క్లారిటీగా కోర్టు అనేది ప్రతి ఒక్కటి పరిశీలన చేసి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తనకి ప్రూఫ్ ఉంటేనే డివోర్స్ అనేది రావడం జరుగుతుంది కోర్టు కేసును పట్టించుకోవట్లేదు ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు కానీ అలా కాదు గ్రౌండ్ పాయింట్ అనేది కరెక్ట్ గా ఉంటే అంటే నిజంగానే హస్బెండ్ వైఫ్ వల్ల వైఫ్ హస్బెండ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్నప్పుడు మాత్రమే కోర్టు డివర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది